హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెదర్లాండ్స్లో తెలుగు బ్లాగ్స్. ఇప్పుడు మనం లియోవార్డెన్లోనే వీడియోస్ అనేవి చూస్తున్నాం కదండి, అందులో భాగంగా ఇది కూడా. ఇది ఓల్డ్ హౌ టవర్ అండి, డచ్లో ఆడ్ హాఫే అంటారు. ఇటలీలో లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఉంది కదండి, దాంతో కంపేర్ చేసి దీన్ని పిలుస్తూ ఉంటారు. మధ్యయుగం కాలంలో ఇక్కడ ఒక పాత చర్చ్ ఉండేది. ఆ టైంలోనే లియోవార్డెన్ ప్రజలందరూ కూడా చాలా ఎత్తైన టవర్ కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం వలన అప్పుడు 1529లో ఈ టవర్ని నిర్మించడం స్టార్ట్ చేశారు. ఆ పాత చర్చ్ ప్లేస్లో కొత్త చర్చిని కట్టి ఈ టవర్కి అటాచ్ చేద్దామన్న ప్లాన్తో ఇది స్టార్ట్ చేశారు. కాకపోతే ఈ టవర్ కడుతున్నప్పుడే ఒకవైపు షింక్ అయిపోవడం వలన ఈ టవర్ అనేది కొంచెం ఏటవాలుగా వచ్చేసింది. అప్పట్లో దాన్ని సరిచేయడానికి చాలా వరకు ట్రై చేశారు, అలా సరిచేయలేకపోవడం వలన 39 మీటర్ల ఎత్తుతోనే ఆపేశారు. ఇది 127 అడుగులు ఎత్తు కడదామనుకున్నారు. ఇంకా ఈ టవర్ లోపలికి వెళ్ళాలి అంటే 3.5 యూరోస్ అండి పెద్దవాళ్ళకైతే, అదే పిల్లలకైతే 1.5 యూరోస్. కానీ ఇప్పుడు మే హాలిడేస్ కనుక పిల్లలకి ఫ్రీ. ఆ టికెట్ తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వరకు లిఫ్ట్లో అయినా వెళ్ళొచ్చు, మెట్ల మీదైనా వెళ్ళొచ్చు. ఆ తర్వాత నుంచి మాత్రం టవర్ పైకి వెళ్ళాలంటే మాత్రం మెట్లే అండి. ఇంకా ఈ టవర్ అంతా చూసుకుంటే ఇది ఇంకా పూర్తిగా కట్టలేదు కనుక ఇది అన్ఫినిష్డ్గానే ఉంటుందండి. ఇంకా అంటే మొత్తం రాతి కట్టడమే కనుక ఓన్లీ రాళ్ళు అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టవర్ హిస్టరీ అంతా కూడా ఇక్కడ ఒక షో రూపంలో మనకి మొత్తం అంతా కూడా వివరిస్తారు. Ten aanzien van het verzakken van de toren, bij wonder van mij, verder de stadsomroepen in, laat het stadsbestuur het volgende vragen. అలా ఈ షో అయిపోయిన తర్వాత ఇంకా మనం టవర్ పైకి ఎక్కడానికి అని చెప్పేసి మెట్ల మీద నుంచి వెళ్ళొచ్చండి. ఇంకా ఈ హిస్టరీ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ బుక్స్ కూడా అమ్ముతారండి. ఈ బుక్ ఏమో 7.5 యూరోస్. ఇంకా ఇది ఏప్రిల్ టు అక్టోబర్ వరకు మాత్రమే ఓపెన్ అయి ఉంటుందండి. ఇంకా ఏంటి అంటే మండే నుంచి సండే వరకు కూడా 1:00 నుంచి 5:00 వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకా మొత్తం అయితే మాత్రం 183 మెట్లు ఉన్నాయి. మెయిన్గా ఏంటి అంటే ఈ టవర్ పైనుంచి వ్యూ అంతా చాలా బాగుంటుందండి, అందుకోసం అని చెప్పేసి అందరూ ఈ టవర్ పైకి ఎక్కడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ లియోవార్డెన్లో నేను చూసిన ప్రతి ఒక్కటి మీతో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి చిన్న చిన్న వీడియోస్ని నేను ఎక్కువగా పోస్ట్ చేస్తున్నాను. మీరు అన్ని వీడియోస్ని చూస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.